मन देश स्वतंत्र जगह तरह 1947 आगस्ट 15 तारीख देश मतलब की स्वतंत्र लभ स्वतंत्र लभ 1948 सितंबर 17 तेदी वरकू निजाम प्रभुत् पालन कई मध्य 13 कॉल्लों एनो आत्महत्यू एनो अराशकू एनो दौर्जन्या प्रजल मीद इन रखा जी दी मतराज्य मार्चाने उदेश निजाम 13 ने अराचक पालन कोई जरूरी मुख्य हाशिम रजी नायकत्व में भारत भाग्य निवादा गुजरात मराठा उत्तर बंगा उत्कल जगदिकुभनामे गागे तव शुभ आशिषमागे गे तव पोंगि तोरले गंगा चंद्रम पश्चिमान अनंतमय सिंधु समुद्रम भारत देशम मन जन्म प्रदेशम तेलंगाणा प्रजलंदरू कूडा चाला गर्वंगा ओक गुर्तुनि वाळ्ळु गुर्तु पेट्टुकोनि मरी विमुक्तम अनेटटुवंटि ओक पदान्नि प्रयोगिंचि आनंदंगा ఒక గుర్తుని 75 సంవత్సరాల స్వేచ్ఛా వాయువులని వాళ్ళు ఒక నినాదంగా ఇన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి హిందూ ఒక సంఘటన ఒక ప్రభావము ఏ రకంగా హిందూ జీవన విధానము ఏ రకంగా విముక్తమైంది అనే ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ అంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు హిందూ జీవన విధానం భారత దేశంలో నలుమూలల ప్రతి గ్రామంలో ప్రతి చోట ఎక్కడో కుంభమేళా జరిగితే ఆ కుంభమేళా రోజు గుర్తుపెట్టుకునేవాడు తెలంగాణ మారుమూల పల్లెటూరులో కూడా ఉండేవాడు ఎక్కడో జరిగి గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించాలనే కోరిక ఇక్కడ తెలంగాణలో మారుమూల పల్లెటూరు మన దేశంలో ఉన్నటువంటి अन्नी संस्थानालु अंदुलो पच्चलनि कलिसि अप्पुडु विलीनम अने प्रक्रिय जरिगिंदि कानी मन देशंलो उन्नटुवंटि मूडु राष्ट्रालु मात्रमे ओकटि काश्मीर जूनागढ़ तेलंगाणकि अप्पटि स्वातंत्र्यं रालेदु अंटे मन तेलंगाणकि सेप्टेंबर 17, 1948 नाडु विमोचनं जरिगिंदि आ संदर्भंगा तेलंगाण विमोचन दिवसं जरुपुकुंटां అత్యాచారాలతో హిందూ జీవన విధానాన్ని భూస్థాపితం చేసేటటువంటి కుటుంబంతో నిజాం పరిపాలన కొనసాగింది దానిపైన పోరాటం జరిగింది హిందువులందరూ గ్రామ గ్రామాన ఊరు ఊరున తెలంగాణలో తిరగబడ్డారు అమరులయ్యారు అటువంటి గొప్ప అమరులను స్మరించుకుంటూ గ్రామ గ్రామాన మరలా హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది హిందువుల అస్తిత్వాన్ని మరలా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే నిజాం విముక్తమైంది కానీ ఇప్పటికి కూడా నిజాం భావనలో నుంచి ఇంకా విముక్తం కాలేదు పరిపాలకుల ఆలోచనలో కూడా ఇంకా నిజాం భావనలు ఉన్నాయి వాటిని పోగొట్టాలి అంటే హిందువులు సంఘటితం కావాలి హిందువుల యొక్క సంఘటితంతోనే హిందూ రాష్ట్రంగా మనం మారాలి హిందూ రాష్ట్రాన్ని ప్రకటించే వరకు హిందువుల సంఘటన కొనసాగిస్తూ నిజమైన ఆలోచన విముక్తి కోసం పోరాటం కొనసాగించడానికి ఈరోజు స్ఫూర్తి ఆ స్ఫూర్తి కోసమే ఈరోజు 75 సంవత్సరాల
मन निजाम विमुक्ति पोराट स्मरण सभा निर्वहितुनारु దాంట్లో పాల్గొనడం జరిగింది. ఆనందం వీటి మిత్రుడు హిందువుల యొక్క సంఘటన గుర్తు చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని వాడవాడలా ఊరు ఊరున నిర్వహించడం చాలా అభినందనీయం. దీంట్లో పాల్గొనే అవకాశం రావడం చాలా అదృష్టం. 1900లో సెప్టెంబర్ 17న తెలంగాణకు విభజించడం కలిగి స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు తెలంగాణ ప్రాంతం యావత్ ప్రజానిక కృతజ్ఞత తెలుపుతుందని చెప్పి ఈ సందర్భంగా జై తెలంగాణ. స్వతంత్రం వచ్చింది తెలంగాణకి అని అనుకుంటున్నాం, కానీ అది కొద్ది రోజులే. మళ్ళీ 48 సెప్టెంబర్ 17న మనకి 17కు ముందు ఏ పరిస్థితి ఉన్నదో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తయారవుతుంది. కాబట్టి మన హిందువులందరూ మళ్ళీ సంఘటితమయ్యి అందరం ఏకమయ్యి మళ్ళీ స్వతంత్రం కోసం పోరాటం చేయాలి. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మన హిందూ మతాన్ని కాపాడుకోవాలి. భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై హింద్. సెప్టెంబర్ 17th మన తెలంగాణకి విమోచన దినోత్సవంగా నిర్వహించి ఇక్కడ జెండాయుష్టలో భాగం పంచుకున్నటువంటి విశ్వ హిందూ పరిషత్, ఆటో యూనియన్ మరియు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఇక్కడికి విచ్చేసినటువంటి దేశభక్తులందరికీ